మన్యం వీరుడు విప్లవ నిప్పు కణిక అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా విప్లవ వీరుడి గొప్పదనాన్ని భావితరాలకు తెలియజేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విప్లవ వీరుడి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, మంత్రి రోజా సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అల్లూరి అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అల్లూరి కుటుంబ సభ్యులను ప్రధాని మోడీ సన్మానించారు. యావత్ భారతావానికి అల్లూరి స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన ప్రధాని మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అని ప్రశంసించారు. ఆయన జయంతి రోజును అందరం కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి, వీరభూమి అని, ఇక్కడకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు, తెలుగు వీరులేవరారా, దీక్షభూమి సాగర, స్వతంత్ర సంగ్రామంలో యావత్ భారతావనికే స్ఫూర్తిదాయకంగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేల మీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టం. యహాం పండల్ మే జితనే లోగ్ దిఖతే హై ఉస్సే అనేక గుణా బార్ హై ఉన్ సబ్కో భీ నమస్కార్. ఈ సభాస్థలిలో ఉన్నటువంటి వారి కంటే రెండింతల మంది ఈ సభాస్థలి బయట ఉన్నటువంటి సందర్భంలో సభాస్థలిలో ఉన్నటువంటి వారికి, వెలుపల ఉన్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ కి ఏ మహాన్ ధర్తీ, యహాం కి బలిదానీ పరంపరా, యహాం కి ఆదివాసీ వీర గాథాయే హమ్ సభీ కో ప్రేరణా సే భర్ దేతీ హై. జిస్ ధర్తీ కి విరాసత్ ఇతనీ మహాన్ హో, మే ఆజ్ ఉస్ ధర్తీ కో నమన్ కర్కే అప్నే ఆప్ కో భాగ్యశాలి మాన్తా హూ. ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి, ఒక వీరభూమి. ఇక్కడ బలిదానానికి సంబంధించినటువంటి పరంపర ఏదైతే ఇక్కడ కొనసాగుతూ ఉంటుందో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సోదర సోదరీమణుల యొక్క వీర గాథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రేరణాదాయకం అని చెప్పి నేను భావిస్తూ, మరి అటువంటి ఈ పుణ్యభూమిపై నేను రావడం అన్నది ఇది నా అదృష్టంగా భావిస్తూ ఈ పుణ్యభూమికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆజే కోర్ దేశ్ ఆజాదీకే 75 సాల్ కా
अमृत महोत्सव मना रहा है तो साथ ही अल्लूरी सीताराम राजू गारू की 125वीं जयंती का अवसर भी है। संयोग से इसी समय देश की आजादी के लिए हुई रंपा क्रांति के 100 साल भी पूरे हो रहे हैं। यहां पैंडल में जितने लोग दिखते हैं उससे अनेक गुना बार है, उन सबको भी नमस्कार। ఈ సభాస్థలిలో ఉన్నటువంటి వారి కంటే రెండింతల మంది ఈ సభ లక్షలాది మంది త్యాగాల ఫలితమే నేటి భారతదేశమని ఏపీ సీఎం జగన్ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలలో ప్రసంగించిన సీఎం జగన్ భీమవరం వచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. పోరాట యోధుల్లో మహా అగ్నికణం అల్లూరి సీతారామరాజు అని కొనియాడిన జగన్ అల్లూరి జయంతి వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు జాతి భారతదేశానికి గొప్ప స్ఫూర్తి ప్రదాత అల్లూరి అని కొనియాడారు. 57 నుంచి 1947 సంవత్సరం వరకు చూస్తే అంటే దాదాపుగా 190 సంవత్సరాలు ఒక్కసారి తిరిగి చూస్తే పరాయి దేశాలు పరాయి పాలన మీద మన దేశం యుద్ధం చేస్తూనే అడుగులు ముందుకు వేసింది. లక్షల మంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారి త్యాగాల ఫలితమే నేటి ఈరోజు మన భారతదేశం. అటువంటి మహాత్యాగమూర్తుల్లో మన గడ్డ మీద ఈ రాష్ట్రం మట్టి నుంచి ఇక్కడ ప్రజల నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరైనా కూడా లక్ష్యం మాత్రం ఒక్కటే. అటువంటి త్యాగధనులలో అటువంటి పోరాట యోధులలో ఒక మహా అగ్నికరం ఈ రాష్ట్రంలో పుట్టిన అల్లూరి సీతారామరాజు అని చెప్పి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో పుట్టిన మీ బిడ్డల అడవిలో కూడా అగ్గి పుట్టించిన ఆ యోధుడు సామాజిక ఐకమత్యం అవసరాన్ని తెలియజెప్పాడు. ఆ సంస్కర్త భావాల పరంగా ఎన్నటికీ కూడా మరణం లేని ఓ విప్లవ వీరుడు. స్మరించుకునేందుకు ఆ అల్లూరిని స్మరించుకునేందుకు ఈ 125వ జయంతి సందర్భంగా మనమంతా కూడా ఇక్కడ ఈ రోజున మన ప్రధానమంత్రి గారి సమక్షంలో ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. తెలుగు జాతికి భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత ఆయన ఆ మహనీయుడు. అడవి బిడ్డలకు ఆరాధ్య దైవుడు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పతనానికి, ఆయన త్యాగానికి ఈరోజు ఇక్కడ గొప్పగా నివాళులర్పిస్తా ఉన్నాం. 57 నుంచి 14 కార్యక్రమం ప్రారంభంలోనే మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుగు ప్రజల తరపున ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహానుభావులు త్యాగాలు చేశారని, తెలుగు పౌరుషానికి అల్లూరి ప్రతీకగా నిలిచారని కిషన్ రెడ్డి కొనియాడారు. ఆహ్వానించగానే భీమవరం వచ్చిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. జయంతి ఉత్సవాలను జరుపుకోవాలి. మీరు భారత ప్రభుత్వం తరఫున జరపాలి. ఈరోజు సరిగ్గా 125 సంవత్సరాల క్రితము ఒక విప్లవ వీరుడు, ఒక పులి బిడ్డ, మన తెలుగు ప్రజలు గౌరవించేటువంటి వ్యక్తి, మనమందరం కూడా మరి ఆరాధించేటువంటి వ్యక్తి జన్మించిన రోజు. వారితో అన్నాను, ఈరోజు మీరు రావాలి, మా యొక్క ఆంధ్రప్రదేశ్కి రావాలి, మా తెలుగు గడ్డ మీదకి రావాలి. ఇక్కడైతే అల్లూరి సీతారామరాజు పెరిగాడో ఆ భీమవరానికి రావాలని చెప్పాను. నరేంద్ర మోడీ గారు ఏమాత్రం ఆలోచన చేయకుండా వెంటనే అల్లూరి సీతారామరాజు చరిత్ర నాకు తెలుసు. నేను తప్పకుండా ఆ మహానుభావుని యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా వస్తానని చెప్పి మాట ఇచ్చారు.
మాట ప్రకారం ఈరోజు ఈ భీమవరం గడ్డ మీద, తెలుగు నేల మీద ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చారు. అంతేకాదు, ఈరోజు ప్రారంభం అవుతా ఉన్నాయి. ఈరోజు నుంచి వచ్చే జులై 23 జులై 4వ తేదీ వరకు కూడా దేశవ్యాప్తంగా ఈ యొక్క అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. తెలుగు నేల పైన తెలుగు పౌరుషానికి ప్రతీక మన అల్లూరి సీతారామ. ప్రధాని మోడీ ప్రసంగం ముగిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి ప్రధానిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవిని ఆప్యాయంగా హత్తుకున్న ప్రధాని ఆయనతో ముచ్చటించారు. ఈ సన్నివేశంతో అక్కడికి వచ్చిన ప్రజలు కేరింతలు కొట్టారు. అల్లూరి సీతారామరాజు యొక్క 120 జయంతి ఉత్సవాలకు వచ్చినటువంటి మన ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలి. భారత్ మాతా కీ వందే, వందే, జై అల్లూరి సీతారామరాజు, జై జై అల్లూరి సీతారామరాజు, జై జై అల్లూరి సీతారామరాజు. 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించారు. అల్లూరి సీతారామరాజు మహోజ్వల శక్తితో స్వాతంత్ర్య పోరాటం చేశారని గుర్తు చేశారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటిష్ పాలకులను అల్లూరి గడగడలాడించారని చంద్రబాబు కొనియాడారు. నమస్కారాలు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం తెలుగు జాతికే కాకుండా దేశానికే గర్వ కారణం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి 125వ జయంతి ఉత్సవాలు జరపాలని కేంద్రం నిర్ణయించడం చాలా గర్వించదగ్గ విషయం. మనందరం కూడా దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి స్వయంగా ఈ మహనీయుడు చేసిన త్యాగాన్ని గుర్తించడం, నివాళులర్పించడం ఇది సముచితమైన నిర్ణయం. దీన్ని పార్టీ పరంగా, వ్యక్తిగతంగా నేను స్వాగతిస్తున్నాను. అదే సమయంలో పార్లమెంట్లో ఈయన విగ్రహం పెట్టాలని ఒకప్పుడు అక్కడుండే స్పీకర్ కూడా నిర్ణయించారు. ఆ విగ్రహాన్ని కూడా పార్లమెంట్లో పెట్టి తద్వారా ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. 125వ జయంతి ఉత్సవ సందర్భంగా ప్రజలందరూ ఘనమైన నివాళులు